ఒక ఎమ్మెల్యే గారు తెలిస్తే ఏమైనా పెద్ద ఎర్ర ఫీలింగు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయమంటావా? ఏం చేస్తాడు ఎమ్మెల్యే గారు? ఇంటి ముందు పంపు కూడా ఇప్పించలేడు ఒక్కొక్క ఆయన. మీకు తెలుసో తెలీదో ఎవడు లెక్క చేస్తున్నాడు? ఎమ్మెల్యే గారిని కూడా లెక్క చేయట్లు. ఇప్పుడు ఇంటి ముందు పంపు కూడా వేయటానికి లేదండి. మీ రోడ్డుకి 4 లారీలు మట్టి తోలిచ్చి మనం చూద్దాం. ఇప్పుడు దేవుని మీద ఆధారపడండి అయ్యా, మీకు దండం పెడతాను. వాళ్ళు కూడా దేవుని చేతిలో ఉన్న నాయకులు అనే సంగతి తెలిస్తే నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, ఎంపీ గారు తెలుసు, ఏం సుఖం తెలిసి. నువ్వు పొద్దు గూగులు ఫోన్ చేసావనుకో, అరే ఎవడ్రా ఈ చెత్తగాడు, చిన్నదానికి పెద్దదానికి పాపం ఒక ఆయన ఎంపీ గారు చెప్తున్నాడు. తాగొచ్చి ఆడు తాగి బండి నడుపుతుంటే పోలీసు ఆయన ఆపాడు. వాళ్ళు ఎంత తెలివి లేకుండా చేస్తున్నారు చూడు మనోళ్ళు. ఆయన చెప్పుకున్నాడు పాపం, త్రాగి బండి తోలుతుంటే పోలీసు ఆయన ఆపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్, మందు తాగి బండి నడుపుతున్నాడు. ఆడ ఆపి ఏయ్ రే అప్ప బండి అనగా, ఏ ఎవరనుకున్నావు ఎంపీ మనిషి, ఫోన్ చేయమంటావా? ఆగు, 12:30కి రాత్రి. హలో అన్నా, ఎంపీ అన్నా. అరే ఎవడ్రా ఇప్పుడు చేశాడు, ఈడెవడన్నా నన్ను ఆపడా? ఎక్కడున్నావురా? ఫలానా సెంటర్లో ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ బండి ఆపాడు, ఒకసారి మాట్లాడు. బుద్ధి తక్కువై ఫోన్ నెంబర్ ఇచ్చాడంట ఎవడైనా అవసరం వస్తే ఫోన్ చేయమని. అందుకని కాదు ఆ నాయకులను కూడా వీళ్ళే జడగొడతారు. నాయకులను దొంగలను చేసింది మన ప్రజలే, మీకు తెలుసో తెలీదో. ఫస్ట్ దొంగ ఎవడంటే, ఫస్ట్ దొంగ ఎవడంటే వాటరు. తిట్టుకోండి మీరు నన్ను, నిన్ను తిట్టుకోండి, కేసు పెట్టండి అవసరమైతే. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఓటుకు డబ్బులు తీసుకొని నువ్వు పెద్ద దొంగవే, అర్థమవుతుంది? ఓటుకు డబ్బులు సంపాదించుకోవద్దా, పెట్టుబడి పెట్టినోడు దానికి పెట్టుబడి రావద్దా? మరి నువ్వు నేను ఎవడిని అడగడానికి? అసలు మనకి అధికారం ఎవడిచ్చాడు? ఒకసారి మీరు ఆలోచించండి, అసలు మనకు అధికారం ఎక్కడదండి? ఓటుకు డబ్బులు తీసుకున్నావు కదా, 1000 2000 తీసుకొని కదా ఓటేసావు. మరలా ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మాకు మా లైన్లో పంపు లేదండి. అమ్మ పంపు లేదారా? వస్తారు వస్తారు చూద్దాం, ఎందుకంటే నా పెట్టుబడి అంతా రాని. వాళ్ళ బాధలు అల్లుకుంటాయి. ఎమ్మెల్యే గారు, మరి మాకు రోడ్లు లేవండి అని. అమ్మ రోడ్లు లేవా, వేపిస్తాంరా, కొంచెం వచ్చుకోండి, నేను అన్నీ ఫోన్ చేసి చెప్తాను, మీకు పని అయిపోయింది. ఒట్టిదే పని అవ్వదు, ఎందుకంటే ఆయన దగ్గరే డబ్బులు, ఆయన ఆల్రెడీ అన్నీ ఖర్చు పెట్టాడు. మళ్ళీ వస్తే కదా రేపు పొద్దున 5 సంవత్సరాలకి మనకు డబ్బులు ఇవ్వాలిగా. వాళ్ళకి పెద్ద పోరాటం ఏమిటంటే మన పేటల్లో పనిచేయాలని కాదు, రేపు పొద్దున ఎలక్షన్ వస్తుంది, ఈ ఓట్లు వేసేటువంటి వారికి డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా చేయాలని చచ్చిపోతున్నారు బిడ్డలు. మీకు తెలుసో తెలియదు, మనం తీసుకునేదేమో ఆర్ట్రల్ 1000 రూపాయలు, ఆయనకేమో 1 కోటి రూపాయలు. ఏది మనకివ్వడానికే, సంపాదించాలంటే. ఈ దరిద్రం ఎప్పుడైతే పోయిద్దో అప్పుడే బాగుపడతాం. అందుకని నువ్వు నీకు ఎమ్మెల్యే తెలిసినా ఎంపీ తెలిసినా పని అయిద్దని ఆశపడమాక, అతిశయించమాక. నా ఏసయ్య గాని తెలిస్తే నీకు పని అయింది. ఒక మాట చెబుతా నేను, ఇప్పుడు సాక్ష్యం చెబుతా నేను, హల్లెలూయా. ఇటు నుంచి హెచ్డీ లైన్ వెళ్ళిందిగా, మీరందరూ చూశారుగా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాల, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాల, మంత్రి గారి దగ్గరికి వెళ్ళాల, ముఖ్యమంత్రి దగ్గరికి అసలే వెళ్ళాల. ఇది తీయడం అసాధ్యం అన్నారు. ప్రార్థన చేశాం, ఎంతమంది ప్రార్థన చేశారు ఆ రోజుల్లో? హల్లెలూయా, ప్రార్థన చేశారు కదా. ఓకే, ప్రార్థన చేసుకొని అధికారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాం, పాస్టర్ గారు వచ్చి చూస్తాను మరి అన్నాడు. ఆయనకి ఎవరితో ఫోన్లు చేపించలా, ఫోన్లు చేసేవాళ్ళు లేరా? ఏంది ఫోన్లు చేసిన అయ్యగారు ఫోన్ చేస్తే, అసలు ఆయన ఫోన్ చేస్తే కానీ పని కాదు, మీకు తెలుసో తెలీదో. దేవుని దైవర్న ఆయన వచ్చినటువంటి వ్యక్తి దేవుని బిడ్డ. ఆ బిడ్డ ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని మనం ఇచ్చిన చిక్కటి టీ తాగాడు. తాగిన తర్వాత, బ్రదర్ మీ పాటలు కూడా నేను వింటాను, మీ పాటలు అంటే నాకు ఇష్టం. నేనున్నప్పుడు కానీ ఈ తీగలు కానీ వెళ్ళకపోతే, నేను పోయానంటే ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యానంటే తీసేవాడు ఎవడో ఉండడు,
ఎట్టి పరిస్థితుల్లో తీసేద్దాం, మీరేం డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు, రూపాయి బిళ్ళ కూడా ఇవ్వద్దు ఎవరికి. హల్లెలూయా. పని చేసి పెడతాం, దీనికి ఇన్ని లక్షలు అవుతాయి, అన్ని లక్షలని గవర్నమెంట్కి లెటర్ రాస్తాను, ఇచ్చేస్తాడు, ఈ లైన్ అటు మలిపేద్దాం. ఇది చర్చి కనుక ఇన్ని వేల మంది ఇక్కడికి వస్తారు కనుక ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలకు ముప్పు కనుక దీని కొరకు నేను ఎంతైనా కష్టపడి తీస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు షార్టేజ్ వస్తుంది, నిప్పులు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు వైర్లు తెగి కింద పడుతూ ఉంటాయి. ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ప్రమాదం, తీసి పడేద్దాం. కరెక్ట్గా వారం రోజుల్లో వైర్లు ఇక్కడ లేవు, 8 రోజుల తర్వాత వైర్లు లేవు. అందుకనే కదా మనం ఈ మందిరం కట్టాం. స్తోత్రం చెప్పాలి ఒకసారి, లేదంటే మందిరం ఎలా అవతల నుంచి అవతలకి ఎలా రాగలం, ఇంత ఎత్తి ఎలా లేపగలం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారితో ఫోన్ చేపించలేదు, ఎంపీ గారితో ఫోన్ చేపించలేదు, మంత్రి గారితో ఎవరితో ఫోన్ చేపించలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే లేదంటే మనం వెళ్ళి కలిస్తే స్పందించరని కాదు నేను అనేది, వారికి కూడా మనకు మేలు చేయాలని ఉంటుంది మహానుభావులు. అందుకనే కదా మనం మన సేవ నిజంగా చెప్పాలంటే ప్రజలు నాయకులు మనకు సేవకులుగా పనిచేస్తారు, అది కాదు, వారి చేతిలో కూడా ఉండదు కొన్ని, దేవుని చేతిలో ఉంటుందని నేను నమ్ముతాను. నేను ఎప్పుడు ఒక విషయాన్ని చెబుతాను మీకు, మనకి ఎవడైనా ఒక టీ ఓపించాలన్నా మనసు ఎవరివ్వాలి, ఎంతమందికి తెలిసి ఈ విషయం, నాకెవరైనా ఒక టీ ఇవ్వాలనుకుంటే, నాకెవరైనా ఒక వాటర్ బాటిల్ కొనిచ్చాలనుకుంటే ఆ మనస్సు నా ప్రభు ఇస్తే తప్ప నా దగ్గరికి వాటర్ బాటిల్ రాదు. నాయకులతో పని చేయించుకోవాలన్నా, అధికారులతో పని చేయించుకోవాలన్నా మనసు ఎవరివ్వాలి, దేవుడు ఇవ్వాలి. అందుకని నీకు తెలిసినటువంటి నాయకుడిని బట్టి అతిశయించమాక, నీకు తెలిసిన యేసయ్యను బట్టి అతిశయించు. మీలో చాలామందికి ఒక విషయం తెలియదేమో, ఒక విషయంలో బాధపడుతున్నారేమో, నాకెవరో పరిచయస్తులు లేరని, నీకు సృష్టికర్త అయిన దేవుడు పరిచయస్తుడిగా ఉన్నాడు. మీరు అతిశయించండి, ఆయన పనిచేస్తాడని చెప్పండి, నమ్మండి. హల్లెలూయా.